ఎంత పీస్ఫుల్ ప్రశాంతమైన నగరం నన్ను చాలా దిగజారుడు బూతులు దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటాయి నాకు మా నాయకులు తెలియజేశారు ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట వైసీపీ ఎమ్మెల్యే అంట వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట తుపాకులు ఉంటాయంట గన్స్ ఉంటాయంట నేను అడిగాను ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు కాకినాడ నగరం చాలా ప్రశాంతమైన నగరం ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేస్తున్నామంట అరే పిచ్చోడా నేను చెప్పింది నీకు ఒకటే కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు బ్రదర్ గెలిపించారు నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్నెందుకు గెలిపిస్తారు ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాను నీకు సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినాడలో నేను కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి అది నా హీరోయిజం అది నా హీరోయిజం నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు కాకినాడలో బేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో నువ్వు సినిమాలో చేసుకో కాకినాడలో నీ వల్ల కాదు ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను నేను ఎవరి జోడికి వెళ్ళను నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడో కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగానే లేదు ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా వాళ్ళు ఎదుర్కొన్నాను నీకు అవమానం జరిగింది పరిటాబ్రవి లాంటి వాళ్ళు గుండు కొట్టించారు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నావు నా అనుచరులు అంటున్నావు నువ్వు తుపాకు పట్టుకుని తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరుస అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద అది నీ పరిస్థితి తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు మేము కాదు తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము